శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మంగళవారము మంగళవారం అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేటువంటి ఆలయము అమ్మవారి ఆలయము నాగదేవత అయితే మంగళవారము నాడు శుభప్రదంగా మనము చేసుకోవాల్సినటువంటి ఆరాధన మంగళప్రదమైనటువంటి దేవత శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నాగదేవత సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. మంగళవారం అనగానే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది అమ్మవారి స్వరూపాలు, అదేవిధంగా నాగదేవత. మంగళవారం నాడు విశేషంగా అమ్మవార్లు అంటే గ్రామదేవత కావచ్చు, పోచమ్మ, ఎల్లమ్మ, అలాగే మైసమ్మ, అదేవిధంగా దేవతామూర్తులు శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి. ఇలాంటి ఆలయానికి మంగళవారం నాడు వెళ్ళి విశేషంగా కుంకుమార్చన కార్యక్రమాలని చేసుకోవడం చాలా శుభప్రదం. మన కుటుంబము, మన ఆయుష్, మన ఆరోగ్యము, మన వ్యాపారము, ఉద్యోగం, ఇలాంటివి వేటికైనా సరే, ఏదానికైనా సరే మంగళవారం నాడు మనము దేవతార్చన గనక అమ్మవారి ఆలయంలో చేసుకుంటే, కుంకుమార్చన గనక చేసుకుంటే మనకు మంగళవారం నాడు ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాగదేవత ఆలయం విశేషంగా ఈ రోజులలో రాహుకేతు వలన అంటే నాగదోషం వలన ఎంతోమంది భయపడుతున్నారు, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతోమంది వివాహాలు లేక, సంతానము లేక, అనుకున్నటువంటి కోరికలు నెరవేరక ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి వారు నాగదోషము, సర్పదోషం ఉన్నవారు, అలాగే రాహుకేతు దోషము, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం నాడు నాగదేవత ఆలయానికి వెళ్ళి ఆ నాగదేవత ఆలయం చుట్టూ 6 ప్రదక్షిణాలు చేసుకుని ఆ నాగదేవత ఆలయంలో ఒక మట్టి పాత్ర పెట్టి ఆ పాత్రలో పాలు పోసినట్టయితే గనక ఖచ్చితంగా నాగదోష నివారణ, సర్పదోష నివారణ అవుతుంది. ఇలా మంగళవారం నాడు విశేషంగా అమ్మవార్లకు గనక మనము ఆరాధన చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకంతా శుభమే కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.